ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో పవన్ కీలకంగా మారారనే చెప్పాలి. వారాహి యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి తన స్పీచ్లతో పవన్ షేక్ చేస్తున్నాడు. ఏపీ గవర్నమెంట్ పై విరుచుకుపడుతున్నాడు. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా సరే పవన్ తన దారి మార్చుకోనని అంటున్నాడు. ఇలాంటి తరుణంలో పవన్ కి ఓ ఆహ్వానం అందింది. ఈ నెల 18న జరగబోయే ఎన్డీఏ భేటీలో పవన్ పాల్గొనాలని దాని సారాంశం. జనసేన పార్టీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. అయితే పవన్ కి అందిన ఈ ఆహ్వానంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అసలు పవన్ ని ఎన్డీఏ ఎందుకు పిలిచింది? మిగతా పార్టీలను పక్కన పెట్టి మరీ జనసేనాని ఎందుకు కావాలని అనుకుంటోంది? అవసరం కోసం అక్కును చేర్చుకుంటుందా, లేదా దాని వెనుక మరేదైనా ఎత్తుగడ ఉందా? అధికార పార్టీపై పవన్ ఓ పక్క విరుచుకుపడుతుంటే మరోపక్క తెలుగుదేశం నాయకులు కూడా జనంలో తిరుగుతూ వైసీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేయబోతున్నాయని అప్పట్లో వార్తలొచ్చాయి. గతంలో పవన్ నడ్డాతో భేటీ అయినప్పుడు 2014 మాదిరిగానే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే వైసీపీని గద్దె దించవచ్చునని చెప్పారట పవన్. కానీ అందుకు నడ్డా ససేమిరా అన్నారని వినికిడి. టీడీపీతో కలిసేదే లేదని తేల్చి చెప్పినట్లుగా అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వాత బీజేపీ పెద్దలు పవన్ ని పెద్దగా పట్టించుకోలేదు. ప్రధాని అమిత్ షాల అపాయింట్మెంట్ కూడా జనసేనానికి దొరకలేదు. సడన్ గా ఇప్పుడు బీజేపీకి పవన్ ఎందుకు గుర్తుకొచ్చారన్నది ప్రశ్నగా మారింది. వివిధ బిల్లుల మద్దతుతో పాటు వచ్చే ఎన్నికల్లో భాగస్వామి పార్టీల గురించి చర్చించడానికి ఢిల్లీ అశోక హోటల్లో మీటింగ్ జరగబోతోంది. ఈ భేటీలో పాత మిత్రులను కూడా ఎన్డీఏ ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. టీడీపీ పార్టీ నుంచి చంద్రబాబు కూడా ఈ భేటీలో పాల్గొంటున్నారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ మధ్య బాబుని బీజేపీ పక్కన పెట్టిందన్న మాట వాస్తవం. అయితే మళ్లీ పాత మిత్రుణ్ణి ఎన్డీఏ ఎందుకు పంచన చేర్చుకుంటుందనేదే ప్రశ్న. అయితే ఈ సమావేశానికి పవన్ ని ఆహ్వానించడం బాబుకి మింగిడిపడటం లేదట. తన చేతిలోంచి పవన్ జారిపోయే అవకాశాలున్నాయని బాబుగారు తెగ మదన పడిపోతున్నారని తెలుస్తోంది. బాబు బీజేపీకి దగ్గరైతే తెలంగాణలో బీజేపీ బలహీన పడుతుందని ఓ పక్క తెలంగాణ బీజేపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. అందుకే కొంతకాలం నుంచి బీజేపీ అధిష్టానం బాబుగారి జోలికి వెళ్లటం లేదు. అయితే ప్రాంతీయ పార్టీలను ఎన్డీఏ వాడుకుని వదిలిస్తుందన్న అపవాదు కూడా ఉంది. అలాగే బాబుగారు కూడా ఎప్పుడూ ఓ స్టాండ్ మీద నిలబడరు. ఒకసారి మాది సెక్యులర్ పార్టీ అని ప్రగల్భాలు పలుకుతారు, మరోసారి బీజేపీని పొగిడేస్తారు. ఎన్డీఏ, టీడీపీ రెండు దొందు దొంది అన్న అభిప్రాయం కూడా జనాల్లో ఉంది. ఒకవేళ చంద్రబాబుకి కూడా ఆ సమావేశానికి ఆహ్వానం అందిందే అనుకుందాం. అసలు బాబు, పవన్ కళ్యాణ్ వీరిద్దరు వెళ్ళి ఆ భేటీలో ఏం మాట్లాడతారు? రాష్ట్రానికి రావాల్సిన బెనిఫిట్స్ గురించి పక్షపాతం లేకుండా అడగగలరా? స్వప్రయోజనాలను పక్కన పెట్టి నిస్వార్థంగా నోరెత్తగలరా? జగన్ ను గద్దె దించేసి రాష్ట్ర పగ్గాలు చేపట్టడమే వీరి ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. అలాంటి వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తారా, అడుగుతారా? రాజకీయ లబ్ధి లేకుండా వారిద్దరూ ఏ పని చేయరని జనం ఆల్రెడీ ఓ అంచనాకైతే వచ్చేశారు. ఎన్డీఏ సమావేశానికి పవన్ ని ఆహ్వానించడంతో ఓ విషయమైతే క్లారిటీ వచ్చేసింది. జనసేనతో కలిసి నడవడానికి బీజేపీ సుముఖంగానే ఉందన్న సంకేతాలైతే ఇచ్చింది. కానీ అలా జరిగితే చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉత్పన్నమవుతాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. వారాహి యాత్రలో భాగంగా కాకినాడలో ముస్లిం ప్రజాప్రతినిధులను పవన్ కలిశారు. ఆ సమావేశంలో తాను గుడ్డిగా బీజేపీకి వత్తాసు పలకనని నొక్కి మరీ చెప్పారు. ఒకవేళ బీజేపీతో జట్టు కడితే మైనారిటీలకు పవన్ ఏం సమాధానం చెప్పుకుంటాడు? బీజేపీకి ముస్లిం సోదరులు పక్కా యాంటీ, మరి వారి ఓట్లు జనసేనకు ఎందుకు పడతాయి? మరోపక్క ఈ ఆహ్వానంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అసలు పార్టీ సింబలే లేని జనసేనను ఎన్డీఏ సమావేశాలకు ఆహ్వానించడమేంటని కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు. అయితే ఈ సమావేశాలకి వైఎస్ఆర్సీపీకి పిలుపు అందలేదు. మొదటి నుంచి సింహం సింగిల్గానే వస్తుందని జగన్ టీం చెబుతుంది కాబట్టి ఎన్డీఏ ఆ పనికి పూనుకోలేదని అనుకుంటా. సో జరగబోయే భేటీలో పొత్తులపైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందన్నది ఖాయమైపోయింది. చంద్రబాబు కూడా ఢిల్లీ సమావేశానికి వెళితే బాబు, పవన్ ఎలాంటి వార్తలతో వస్తారో చూడాలి.